హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ టెక్ అఫీషియల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తపాలా శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దాదాపుగా రెండు వందల యాభై ఏడు పోస్టుల భర్తీగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ దీని యొక్క వయస్సు అర్హత అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి కానీ మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ మీరు కానీ ఎలిజిబుల్ ఉంటే ఇమీడియట్లీ దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎలా ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలి అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ అండ్ పాటుగా ఫ్రెండ్స్ మరో చిన్న విషయం ఫ్రెండ్స్ సిఏఎస్ఎఫ్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ వీడియో నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషన్ ఇంటర్ యొక్క అర్హతతో మీరు దాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఆర్పిఎఫ్ నుంచి కూడా మంచి మంచి నోటిఫికేషన్ రాబోతుంది దాని వీడియో కూడా నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఒకరు మీకు కానీ ఆ వీడియో కోసం తెలుసుకోవాలంటే ప్లీజ్ నా డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి అండ్ వీడియోని చూడండి ఎవరైనా అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పటికి అప్డేట్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇమీడియట్లీ నేను చేసే జాబ్ వీడియోస్ మీకు ఇమీడియట్లీ అప్డేట్ అవుతాయి ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగా వేకెన్సీస్ కోసం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ చూసుకుంటే ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్కి అయితే తొంభై మూడు వేకెన్సీస్ అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ షార్టింగ్ అసిస్టెంట్కి అయితే తొమ్మిది వేకెన్సీస్ అరెస్ట్ చేస్తున్నారు పోస్ట్ మ్యాన్కి అయితే నూట పదమూడు వేకెన్సీస్ అరెస్ట్ చేస్తున్నారు మెయిల్ గార్ట్ అయితే ప్రస్తుతానికి ఏవైతే వేకెన్సీస్ అయితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి నలభై రెండు వేకెన్సీస్ అయితే అరెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ టోటల్ మీకు నేను తంప్లైలో చెప్పినట్టుగా రెండు వందల యాభై ఏడు వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దాంతోపాటుగా వాళ్ళు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ద డిపార్ట్మెంట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ప్రిజర్వ్ ద రైట్ టు రివైజ్ ద క్యాన్సిల్ ద వేకెన్సీస్ వాళ్ళు అనుకుంటే వేకెన్సీస్ కూడా పెంచగలరంట ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తున్నారు రివైజ్ ద రైట్స్ టు పోస్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ అట్ ఎనీ డివిజన్ ఆర్ యూనిట్ వాళ్ళు ఎక్కడైనా దీనికి అయితే మీకు పోస్టింగ్ కూడా ఇవ్వగలరంట ఫ్రెండ్స్ సో వేకెన్సీస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మంచి వేకెన్సీస్ రెండు వందల యాభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనం ముఖ్యంగా మల్టీటాస్కింగ్ స్టాఫ్ కోసం అండ్ పోస్ట్ మ్యాన్ కోసం అయితే చెప్పుకోవచ్చు అండ్ పోస్టల్ అసిస్టెంట్స్ కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని యొక్క సాలరీ కోసం ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పే స్కేల్ కోసం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వీళ్ళు పే స్కేల్ కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు పోస్టల్ అటిస్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్కి అయితే ఒకే పే లెవెల్లో ఉంచారు ఫ్రెండ్స్ ఇది పే లెవెల్ ఫోర్ ఫ్రెండ్స్ పే లెవెల్ ఫోర్ అంటే డైరెక్ట్గా మీరు గ్రూప్ జాబ్ని అయితే సంపాదిస్తారు ఫ్రెండ్స్ ఇది సివిలియన్ ఎంప్లాయిస్కి దాదాపుగా ఇరవై ఐదు వేలు మీకు స్టార్టింగ్ బేసిక్ ఉంటుంది ప్లస్ అడిషనల్ అలవెన్సెస్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ అలవెన్సెస్ ఉంటాయి అలవెన్సెస్ అన్నీ మీకు అవైలబిలిటీలు ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఏం ప్రాబ్లం లేదు సో దాదాపుగా మీ చేతికైతే ఒక ముప్పై ఐదు వేలు వరకు శాలరీ అయితే స్టార్టింగ్లో దొరుకుతుంది పోస్ట్ మ్యాన్కి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్ అయితే లెవెల్ త్రీలో ఉంటారు ఫ్రెండ్స్ లెవెల్ త్రీ ఆల్సో గ్రూప్ సి పోస్టే ఫ్రెండ్స్ వీళ్ళ బేసిక్ అయితే ఇరవై ఒక వేల ఏడు వందలు ఉంటుంది సో వీళ్ళకి దాదాపుగా చేతికి ముప్పై వేలు వరకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీళ్ళు పే లెవెల్ వన్లో ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే గ్రూప్ డి స్టాఫ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చేతికి ఒక ఇరవై ఐదు వేలు వరకు శాలరీ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ లెవెల్ ఫోర్ లెవెల్ త్రీ లెవెల్ వన్గా వీళ్ళైతే ఈ కేటగిరీస్ అన్నిటిని డివైడ్ చేశారు సో మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆ తర్వాత ఎటువంటి అర్హతలు కావాలి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం చూద్దాం ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే చాలు అంటే మనం అందరం నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోగలం ఫ్రెండ్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోద్ది అని అంటున్నారు దాంతోపాటు ఏజ్ లిమిట్కి వస్తే ఫ్రెండ్స్ ప్రతిదానికి వేరే వేరేగా అయితే ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ అసిస్టెంట్కి షార్టింగ్ అసిస్టెంట్స్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా పోస్ట్ మ్యాన్కి మెయిల్ గార్డ్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అండ్ దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సేమ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి అయితే ఐదేళ్లు మూడోట్లోని ఫ్రెండ్స్ అంటే అసిస్టెంట్ అసిస్టెంట్లో కానీ పోస్ట్ మ్యాన్లో కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో కానీ ఓబీసీకి మూడేళ్ళు మూడేళ్లు మూడేళ్ళు దాని తర్వాత పీడబ్ల్యూడీ అన్ రిజర్వ్డ్కి పదేళ్ళు అర్థ పీడబ్ల్యూడీఎ ఎస్ ఎస్టీకి పదిహేను ఏళ్ళు పీడబ్ల్యూడీఓబిసి కూడా ఏళ్ళు ఫ్రెండ్స్ సో క్లియర్గా మీకు అర్థం అవ్వాలని వాళ్ళంతా టేబుల్ వైజ్గా మీకు మెన్షన్ చేసి మరి చెప్పారు ఫ్రెండ్స్ దాంతోపాటుగా మనం ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి దానికోసం కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్లోకి వస్తే పోస్టల్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే ఫ్రెండ్స్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ డెవెల్త్ మీకు ఆల్రెడీ తమిళన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ పన్నెండో తరగతి పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటుగా క్యాండిడేట్ హైయర్ క్వాలిఫికేషన్ కన్సిడరింగ్ అండ్ నో హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బి ప్రిఫర్ మీరు ఈవెన్ మీ దగ్గర డిగ్రీ ఉన్నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇంకా దానిపైన ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి అవసరం లేదంటే ఫ్రెండ్స్ మీకు పన్నెండో తరగతి ఉంటే సరిపోద్ది అంటున్నారు దాంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పోస్ట్ పోస్ట్ మ్యాన్కి చూసుకుంటే మీకు ఇక్కడ అండ్ ఫ్రెండ్స్ దాంతో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పడం వచ్చిపోయాను మీకు ఇక్కడైతే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్లోనే మీకు మెన్షన్ చేశారు ఇదైతే మీకు మహారాష్ట్ర సర్కిల్ ముంబై నుంచి అయితే వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మహారాష్ట్ర సర్కిల్ ముంబై నుంచి అయితే వచ్చింది స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇది అందరి పిల్లలకి అయితే ఎలిజిబిలిటీ కాదు ఫ్రెండ్స్ ఏ ఎవరైతే స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్ ఆ స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ కోసం కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను వాళ్ళు ఏ స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్స్ అయితే అయితే అడుగుతున్నారు స్పోర్ట్స్ కోటాలోని మీరు ఏ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉందో లేదో దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఇది స్పోర్ట్స్ కోటలో ఎవరున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నార్మల్గా అయితే పిల్లలకి జస్ట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో మంచి నోటిఫికేషన్ అయితే రానుంది దాంట్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు మీకు ఆ విషయం చెప్పడానికి కానీ క్లియర్గా చెప్తున్నాను మీకు ఆ విషయం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్తున్నారు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఆ తర్వాత మీరు చూసుకుంటే పోస్ట్ పోస్ట్ మ్యాన్ మెయిల్ కార్డు కూడా మీకు పన్నెండో తరగతే మీకు పాస్ అడుగుతున్నారు దీనికి కూడా మీకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ అన్నింటిలో స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు దాంతోపాటుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా మీకు పదో తరగతి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఈ అర్హతల్లోని మీకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటుగా దీని యొక్క లాస్ట్ డేట్ కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే నెక్స్ట్ మంత్ వరకు ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ మీకు ట్వంటీ సెవెన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే మీ అప్లికేషన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఇంపార్టెంట్ వీడియోలను మీకు మీరు కానీ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే స్పోర్ట్స్ పర్సన్సే అప్లై చేయాలి నార్మల్గా అయితే ఎవరు అప్లై చేయడం అవ్వదు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్ మంచి ఆపర్చునిటీ మీకు ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉంది కానీ ఫ్రెండ్స్ డిఓపీ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీకు అక్కడ స్పోర్ట్స్ ఫుల్గా లిస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు ఆ స్పోర్ట్స్ కోట ఇక్కడ కూడా చెప్తున్నారు రిక్రూట్మెంట్ మెరిసియట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ ఓపెన్ మార్కెట్ అంటారు స్పోర్ట్స్ కోట ఇది ఓపెన్ మార్కెట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోటా కోసం ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వేకెన్సీస్ అయితే మహారాష్ట్ర పోస్టల్ సర్కిస్ ఇప్పుడు వాళ్ళు దీన్ని అయితే ఫిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇట్ మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్ ఎవరు మిస్ చేసుకోకండి ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసి మంచి జాబ్ని అయితే సంపాదించండి ఫ్రెండ్స్ ఈ లాగిన్లో మీరు లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీకు ఏ స్పోర్ట్స్ కోటా మీద ఏ ఎలిజిబిలిటీ ఉందో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కట్ట ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాతో నాతో అయిన హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో థ్యాంక్ యూ జై హింద్